లోపల స్టాచ్యూ చూడండి, ఫంగస్ థాన్ లోపల రెయిన్ డాన్స్, వీడియో గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్ ఎంజాయ్ చేయవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ రామోజీ మూవీ మ్యాజిక్ 11:30 ఓపెన్ అవుతుంది, అప్ టు 3:30 వరకు మీరు ఎంజాయ్ చేయవచ్చు. యాక్షన్ థియేటర్, ఫిలిం దునియా, స్పేస్ యాత్ర, లైట్స్ కెమెరా యాక్షన్ షో చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాము గార్డెన్స్ ఫిలిం సెట్ ఇచ్చడానికి. మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? ఓకే, మీ రైట్ సైడ్ లో చూడండి. రామోజీ ఫిలిం సిటీ, రామోజీ మొగల్ గార్డెన్. బయట నుంచి వస్తే ఢిల్లీ మొగల్ గార్డెన్ లాగాను, లోపలికి వెళ్ళి చూస్తే మైసూర్ బృందావన్ గార్డెన్ లాగాను కనిపిస్తుంది. చాలా వరకు పాటల షూటింగ్ కోసం, ఒరిజినల్ మ్యారేజ్ పార్టీస్ కోసం ఏం చేస్తారు మొగల్ గార్డెన్ లొకేషన్. రాజా మూవీలో మలయవన మలయవన సాంగ్లో చూడవచ్చు. అండ్ సియారా గార్డెన్ గ్రూప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ కోసం ఏం చేస్తారు జులై మూవీలో ఓ మధు ఓ మధు సాంగ్లో చూడవచ్చు సియారా గార్డెన్ లొకేషన్. అండ్ రైట్ సైడ్ ఇంజిల్ ఫౌంటైన్, రామోజీ ఫిలిం సిటీలో అతి ఎత్తైన ఫౌంటైన్, దీనిపై మీరు గ్రీక్ ఆర్కిటెక్చర్ చూడవచ్చు. వెడ్డింగ్ బంగారాజములో చూడవచ్చు ఇంజిల్ ఫౌంటైన్. అండ్ లెఫ్ట్ సైడ్ అంబరేలా గార్డెన్, చాలా వరకు పాటల షూటింగ్ కోసం ఏం చేస్తారు ఫాలోడ్ బై లైమ్ లైట్ గార్డెన్. ఈ గార్డెన్ లో ఒకటేసారి 2500 మందికి వచ్చు. డిసెంబర్ 31 ఈవెంట్స్ అవార్డ్ ఫంక్షన్స్ కోసం ఏం చేస్తారు బిల్వాలే మూవీలో చూడవచ్చు. చర్చిలో పెళ్లి చేస్తారు కదా, ఆ సీన్ ఇక్కడే షూట్ చేస్తారు, సెట్టింగ్ వేసి షూటింగ్ చేస్తారు. అండ్ టాప్ మీదకి పైన చూడండి రామోజీ ఫిలిం సిటీ హవా మహల్, అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ 50% వ్యూ మించడవచ్చు. మన టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు హవా మహల్ లో డ్రాప్ చేస్తారు, అక్కడ మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూడండి రౌండ్ గార్డెన్, కరిష్మా గార్డెన్. ఏ కలర్ శారీ కట్టుకుని భద్రం వచ్చిందో అలాంటి కలర్ ఒరిజినల్ ఫ్లవర్స్ అక్కడ అమర్చుతారు. హీరోయిన్ బ్లూ కలర్ కట్టుకుంటే బ్లూ కలర్ ఫ్లవర్స్, ఎల్లో శారీ కట్టుకుంటే ఎల్లో ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసి షూటింగ్ చేస్తారు. అండ్ బ్లూ కలర్ బాక్సెస్, మొబైల్ ప్రూఫ్ జనరేటర్స్, రామోజీ ఫిలిం సిటీలో 30 మొబైల్ ప్రూఫ్ జనరేటర్స్ ఉన్నాయి. అవుట్డోర్ ఇండోర్ షూటింగ్ పవర్ సప్లై కోసం యూజ్ చేస్తారు మొబైల్ ప్రూఫ్ జనరేటర్స్. బస్ కి ముందు చూడండి, క్రిష్ 3 మూవీ చూసారా? క్రిష్ 3 మూవీలో చూడొచ్చు జగ్దీశ్ ని, హృతిక్ రోషన్ స్టాచ్యూ పెట్టారు, లాస్ట్ మొబైల్ సైటింగ్స్ ఇక్కడే షూటింగ్ చేశారు. ఒకటేసారి 8 షూటింగ్ చేయవచ్చు బిల్డింగ్ లోపల. ముందు నుంచి చూడండి చిత్రం మూవీలో మామ వెళ్ళిపోతున్నారు అనే సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. అండ్ చంద్రముఖి మూవీలో లక లక బిల్డింగ్ లాగా చూపించారు. ఇక్కడ నుంచి దూకుడు మూవీలో చూడవచ్చు నమ్మానందం గారి ప్యాలెస్ లాగా చూపించారు. పోలీస్ స్టేషన్ ఎంట్రెన్స్, హైకోర్టు ఎంట్రెన్స్ లాగా కూడా చూపిస్తారు. పైన చూడండి గుడి కనిపిస్తుంది కదా, మా గుళ్ళో ఏదేమి ఉంటాడో తెలుసా మీకు? గుడి అండి, డైరెక్టర్ గారికి ఏ దేవుడు కావాలంటే అతను తీసుకెళ్లి షూటింగ్ అయిపోయిన తర్వాత తనతో పాటు తీసుకొస్తాడు డైరెక్టర్ గారు. రెబల్ ప్రెస్ గురం సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో చూడవచ్చు టెంపుల్ లొకేషన్. ఇంటర్నేషనల్ వీసా పాస్పోర్ట్ ఉన్నాయి అక్కడ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిట్టింగ్. ఈ రోజు శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రేపటికి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపించారు మూవీస్ బట్టి. అండ్ రభసమూళ్ళు చూడొచ్చు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా చూపించారు, ఆ సీన్ ఇక్కడే షూటింగ్ చేశారు. అండ్ తెలుగు మూవీస్ ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళి ఇష్ గగనం రభసమూళ్ళు చూడొచ్చు. అండ్ రీసెంట్లీ షూటింగ్ చేశారంటే చక్కన్న మూవీలో కూడా చూడొచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిటింగ్ చూసారా. అండ్ టోటల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కార్డ్బోర్డ్ యూస్ కర్కి బనయా హి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిటింగ్. అండ్ బస్ కి ముందు చూడండి శ్రీమంతుడు మూవీ చూసారా? శ్రీమంతుడు మూవీలో మన మహేష్ బాబు గారు నటించిన దేవరకోట జిల్లా పరిషత్ స్కూల్కి మూవీ లాగా చూపిస్తారు, కానీ ఆ షూటింగ్ ఇక్కడే చేశారు. చాలా వరకు స్కూల్ ఎంట్రెన్స్, కాలేజ్ ఎంట్రెన్స్ కోసం చేస్తారు.